This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. Iroju January 5th ki sambandhinchina current affairs ni chuddam. Ee current affairs ni meeku different newspapers nunchi teeskovadam jarigindi. Telugulo Inadu, Sakshi, English newspaper lo Hindu, Indian Express nunchi mukhyamaina current affairs ni తీసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముఖ్యంగా ఉద్దేశించి ఈ కరెంట్ అఫేర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ కీవర్డ్స్, టెర్మినాలజీ, సబ్జెక్ట్ రిలేటెడ్ కీవర్డ్స్ మరియు దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్గా కొన్ని డైలీ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసము, సివిల్స్ తెలుగులో రాసే అభ్యర్థుల కోసము ప్రత్యేకంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి కూడా కరెంట్ అఫేర్స్ని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఏకేఎస్ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఫ్రీగా కరెంట్ అఫేర్స్ని మరియు ఇతర సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను ఉచితంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఏకేఎస్ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని నేను ఆశిస్తున్నాను. రెగ్యులర్గా యూపీఎస్సీ, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ మొత్తము మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఏ మానిస్ట్రీ ఎట్ నాండెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ గోదావరి ఇన్ 1708? బందా సింగ్ బహదూర్, హరిసింగ్ నల్వా, బాబా దీప్ సింగ్, రంజిత్ సింగ్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ 2020, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ 2020 ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆన్ 17th October. ద థీమ్ ఫర్ ద డే దిస్ ఇయర్ ఈస్ యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇది పావర్టీకి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ, అంటే పావర్టీని నిర్మూలించడానికి ఒక ఇంటర్నేషనల్ డేని తీసుకోవడం అనేది జరిగింది. ఆ డేకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది కళా సంస్కృతి వికాస్ యోజన, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కళా సంస్కృతి వికాస్ యోజనకు సంబంధించి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కళా సంస్కృతి వికాస్ యోజన ఈజ్ అన్ అంబ్రిల్లా స్కీమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ మన దేశంలో ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోషన్ చేయడానికి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అదే కళ సంస్కృతి వికాస్ యోజన. సెకండ్ స్టేట్మెంట్, స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ సబ్ స్కీమ్ అండర్ ద కళా సంస్కృతి వికాస్ యోజన అని ఇక్కడ రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్లో బిగ్గెస్ట్ COVID-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సెట్ టు బిగిన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. భారతదేశంలో ఈ COVID-19కి సంబంధించి, కోవిడ్ మహమ్మారికి నిర్మూలించడానికి ప్రపంచంలోనే అతి పెద్ద టీకా ప్రక్రియ అనేది మన దేశంలో ప్రారంభించడం అనేది జరిగింది. దీన్నే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని అంటాము. ఆల్రెడీ మీకు రెగ్యులర్గా దీనికి సంబంధించి వార్తల్లో వస్తుంది. వ్యాక్సినేషన్కి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్, ఇది గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్, దీనికి ఆల్రెడీ నిన్ననే మనం చెప్పుకోవడం జరిగింది, అనుమతిని ఇవ్వడం జరిగింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. సో నిన్ననే దీనికి అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన మరొక వ్యాక్సిన్, కూడా అనుమతిని ఇవ్వడం అనేది
జరిగింది. ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్. సో ఈ రెండు ఎమర్జెన్సీ ప్రాతిపదికన వీటికి ఆమోదం అనేది లభించింది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది మన దేశంలో. దీనికి సంబంధించి మన దేశంలో ఉన్న వివిధ రకాల సంస్థలు మరియు శాస్త్రవేత్తలు, అనేక రంగం సాంకేతిక నిపుణులు కూడా ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. మన దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్స్గా మనం చెప్పుకోవచ్చిన వీటిని భారత్ బయోటెక్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ వ్యాక్సిన్స్. దీనికి సంబంధించి అంశం ఇక్కడ ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాక్సినేషన్కి సంబంధించి, అదేవిధంగా వ్యాక్సిన్ నేమ్కి సంబంధించిన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎమర్జెన్సీ బేస్డ్ అని గుర్తుంచుకోండి. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ప్రాతిపదికన మాత్రమే ఈ వ్యాక్సిన్స్ని ఇవ్వడానికి అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, కేరళ ఆన్ అలర్ట్ ఆఫ్టర్ బర్డ్ ఫ్లూ ఇన్ 2 డిస్టిక్ట్. బర్డ్ ఫ్లూకి సంబంధించిన అంశం ఇది. కేరళలో ఈ బర్డ్ ఫ్లూ అనేది క్రమక్రమంగా విస్తరింది. దీన్నే మనము ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్ అని అంటాము. ఇన్ఫ్లుయెంజా, ఈ పేరు గుర్తుంచుకోండి, ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్. మన దేశంలో ఆల్రెడీ ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా సమస్య అనేది చాలా ఎక్కువగా అయిన నేపథ్యం ఉంది. ఒక పక్కన కరోనా ఉన్న నేపథ్యంలోనే మరొక పక్కన ఈ కేరళ రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కూడా విస్తరించడం అనేది కొంత మేరకు మరికొన్ని సమస్యలు తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం కేరళలో స్టార్ట్ అయిన ఈ బర్డ్ ఫ్లూ అనేది 4 రాష్ట్రాలకు కూడా విస్తరించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫస్ట్ ఈ వైరస్, అంటే ఈ వైరస్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వెలుగు చూసినప్పటికీ క్రమంగా ఇది కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్కు కూడా విస్తరించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మనము చదువుకోవాలి. బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇన్ఫ్లుయెంజా AH5 వైరస్ అని అంటాము దీన్ని. సో దేర్ ఆర్ 9 నోన్ సబ్ టైప్స్ ఆఫ్ H5 వైరస్. H5N1, N2, N3, N4, N5, N6, N7, N8, N9 మొత్తం 9 రకాల ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి ఉన్నాయి. ఇందులో మనకు జనరల్ సైన్స్లో భాగంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి చదువుకోవడం జరుగుతుంది. సాధారణంగా దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని వ్యవహరించడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి అనేది కోళ్ళు, బాతులు మరియు ఇతర పక్షి జాతుల ద్వారా ఒకదాని నుంచి ఒకదానికి త్వరితంగా ఈ వైరస్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. దీనినే మనము H5N1 అనే వైరస్ అనే పిలవడం జరుగుతుంది. ఈ పేరు గుర్తుంచుకోండి, H5N1 అనే వైరస్ వల్ల ఇది క్రమక్రమంగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. ఈ H5N1 అనే వైరస్ను మొట్టమొదటిసారిగా 1997లో కనుగొనడం అనేది జరిగింది. ఇప్పటి వరకు దీనికి టీకా అనేది రాలేదు. అయితే ఇది మనుషులకు కూడా సోకడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనుషుల్లో H1N1, ఇక్కడ H1N1, అదేవిధంగా H1N2 మరియు H3N2 అనే వైరస్ అనేది మనుషులకు సోకడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, జయశంకర్ టు విజిట్ శ్రీలంక టుడే అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ శ్రీలంక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ వార్త అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీలంక మరియు భారతదేశం మధ్య బైలేటరల్ అగ్రిమెంట్స్, అదేవిధంగా డిప్లొమాటిక్ అంటే ద్వైపాక్షిక పరంగా మరింతగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఈ పర్యటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారత్ మరియు శ్రీలంకల మధ్య ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. భారత్ మరియు శ్రీలంకల మధ్య గతంలో ఒక ఒప్పందం అనేది జరిగింది. దాన్నే మనము ఇండో లంక అకార్డ్ ఆఫ్ 1987 అని అంటాము.
1987 లో ఈ ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ మనము ఈ ఇండో లంక అకార్డ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఇటీవల శ్రీలంకకు అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్ష ఎన్నికవడం అనేది జరిగింది. సో ఇతను ఎన్నికైన తర్వాత తన యొక్క తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశానికి రావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధికి అదేవిధంగా ప్రజల భద్రతకి సంబంధించి ఇరు దేశాలు మరింతగా సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గతంలో శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం మన దేశం నుంచి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ శ్రీలంకను పర్యటించినారు. ఒకసారి ఈ శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఎటువంటి ఒప్పందాలు కుదురుతాయో మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాము. దాంతోపాటు మనకు గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ మరియు శ్రీలంకకు మధ్య ఉన్న వివిధ రకాల ఒప్పందాలు, అదేవిధంగా ముఖ్యంగా భారత్ శ్రీలంకల మధ్య చైనా ఏదైతే ఉందో ఈ చైనాను అడ్డుకట్ట వేయడానికి కూడా ఈ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే చైనా శ్రీలంకలో అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టి శ్రీలంకను తన వైపుకు లొంగ తీసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో చైనాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అనేది భారతదేశంపై ఉంది. కాబట్టి ఇరు దేశాల మధ్య మరింతగా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే విధంగా చర్చలు అనేవి కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకసారి ఈ చర్చలు, ఈ ద్వైపాక్షిక సంబంధాలు, ఈ పర్యటనలో ఏమేమి ఒప్పందాలు కుదురుతాయో అవన్నీ మనం తర్వాత చదువుకుందాం. ఇక నెక్స్ట్ అంశం కనుక తీసుకుంటే ఫేస్లెస్ ట్యాక్స్ స్కీమ్ డెలివర్స్ 24,000 ఫైనల్ ఆర్డర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. గతంలో 2020 బడ్జెట్లో కూడా ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానానికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ పన్ను ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్యాక్స్ పేయర్స్కి ఉన్న అనేక రకమైన సమస్యలను తగ్గించడానికి ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని గతంలో 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 25 దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత దాదాపుగా 24,000 వరకు ఫైనల్ ఆర్డర్స్ అనేవి ఇప్పటి వరకు డెలివర్ చేసినట్లు ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే ఒక ప్రకటన ఇక్కడ చేయడం అనేది జరిగింది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానం అంటే ఏమిటో మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ ఈ ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆఫీసెస్ చుట్టూ ఈ అధికారుల చుట్టూ తిరగకుండా ఎటువంటి అవినీతికి కూడా తావు లేకుండా అత్యంత పారదర్శకంగా అదేవిధంగా విశ్వసనీయతంగా స్వేచ్ఛాయుతమైన ఈ ట్యాక్స్ పేయర్ హక్కులకి సంబంధించి రక్షణ కల్పించే విధానమే ఈ ఫేస్లెస్ ట్యాక్స్ విధానము. దానికి సంబంధించి ట్యాక్స్ పేయర్ చార్టర్ విధానాన్ని కూడా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం అనేది జరిగింది. పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారు నిజాయితీగా ఉండాలని, పన్నును పారదర్శకంగా చెల్లించాలని కూడా గతంలో ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి నూతన విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకురావడం అనేది జరిగింది. ఇది పన్ను సంస్కరణలో భాగంగా మనం చదువుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే వియత్నాం బైస్ ఇండియన్ రైస్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ డికేడ్స్. ఇక్కడ వియత్నాం అనేది ప్రపంచంలోనే ఇక్కడ తీసుకుంటే బియ్యం ఎగుమతుల్లో వియత్నాం దేశానికి 3వ స్థానం ఉంది. అంటే బియ్యం అనేది ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న దేశము. ప్రస్తుతం మన దేశం నుంచి కూడా ఒక బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. తొలిసారిగా మన భారతదేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తుంది వియత్నాం. ఇది మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రపంచంలోనే గతంలో కనుక ఈ వియత్నాంకి సంబంధించి రికార్డు కనుక చూసుకుంటే ప్రపంచంలో ఏదైనా వస్తువు కనుక ఉంటే ఆ వస్తువుని ఉత్పత్తి చేయడంలో అగ్రగామిగా ఉండే దేశంగా మనం చెప్పుకోవచ్చును. అదే దేశము ప్రస్తుతము మన దేశం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్న అంశం కాబట్టి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది.
ఇక్కడ ఆసియా దేశాలకు సంబంధించి ఆహార ఉత్పత్తుల సరఫరా తగ్గుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిణామం అనేది చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మన ఆసియాలో ఇటీవల గత కొంతకాలం నుంచి ఈ ఆహార ఉత్పత్తుల సరఫరా అనేది తగ్గుతుంది. సాధారణంగా ఈ బియ్యం ఉత్పత్తిలో కనుక తీసుకుంటే థాయిలాండ్, వియత్నాం దేశాలు చాలా ముందు వరుసలో ఉంటాయి. ఈ దేశం పేరు కూడా గుర్తుంచుకోండి, థాయిలాండ్, వియత్నాం దేశాలు చాలా ఎక్కువగా బియ్యాన్ని ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ బియ్యానికి సంబంధించి ధరలు అనేవి క్రమంగా పెరగడంతో మన భారతదేశంపై ఆధారపడడం అనేది జరిగింది వియత్నాం దేశం. టన్ను బియ్యం ఇక్కడ $300 చొప్పున ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే అబౌట్ 10 lakh tons ఆఫ్ షుగర్ సెట్ ఫర్ ఎక్స్పోర్ట్. ఇది కూడా ఎగుమతికి సంబంధించిన అంశమే. మన భారతదేశం నుంచి షుగర్ని ఎక్స్పోర్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాము. ఎక్స్పోర్టర్స్ హ్యావ్ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్ ఫర్ షుగర్ ఎక్స్పోర్ట్స్ అండ్ షుగర్ హ్యాస్ స్టార్టెడ్ మూవింగ్ ఫర్ షిప్మెంట్స్ ద ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ సెడ్. సో ఇండియన్ షుగర్ మిల్ అసోసియేషన్ చెప్పిన వివరాల ప్రకారము మన భారతదేశం నుంచి ఈ షుగర్ని కూడా ఎగుమతి చేయనున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 10 lakh tons పంచదారను వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇక్కడ మన దేశంలో ఈ 2020 ఎంత మేరకు షుగర్ ఉత్పత్తి అయిందంటే దాదాపుగా మన దేశంలో ఉన్న 481 షుగర్ మిల్స్ 110.22 lakh tons షుగర్ని ఉత్పత్తి చేయడం అనేది జరిగింది అక్టోబర్ 2020 నాటికి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సముద్రపు నీరు మంచినీరుగా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమల అవసరాలకి సంబంధించి నీటి యొక్క వినియోగాన్ని సమకూర్చాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఆ నీటి యొక్క వినియోగం కోసము సముద్రపు నీటిని శుద్ధి చేసి దానిని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. దానికి సంబంధించి తొలి ఈ సముద్రపు నీటి శుద్ధి కేంద్రాన్ని కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయనున్నారు. ఇది మనకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. తొలి డీసాలినేషన్ ప్లాంట్ను కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ లెదర్ పార్క్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ పారిశ్రామిక యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూనిట్లకు నీటి యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ భూగర్భ జలాల నుంచి నీటిని వినియోగించకుండా పూర్తిగా సముద్రపు నీటి మీద ఆధారపడాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ పేరు గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి డీసాలినేషన్ ప్లాంట్ ఇది. దీనికి సంబంధించి దాదాపుగా ఈ ప్రాజెక్టు రూపకల్పన అనేది చేయడం అనేది జరిగింది. 536 ఎకరాల్లో ఉన్న ఈ మెగా లెదర్ క్లస్టర్కు సంబంధించి రోజుకి దాదాపుగా 10.5 మిలియన్ లీటర్ల నీరు అనేది అవసరం ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో నీరు అని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించి రోజుకి 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా శుద్ధి చేసిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని మళ్ళీ తిరిగి సముద్రంలోకి వదిలేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇజ్రాయెల్ సహకారాన్ని కూడా తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. గతంలో ఈ పరిశ్రమలకు చౌకగా కేవలం 4 పైసలకే లీటర్ నీరు అందించే అవకాశం అనేది ఉంటుందని, తీర ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక యూనిట్లకు సంబంధించి ఈ డీసాలినేషన్ విధానంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్కు చెందిన ఐడిఈ టెక్నాలజీస్తో ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఐడిఈ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ డీసాలినైజేషన్ ప్రక్రియకు ఒక ఒప్పందాన్ని
కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే దేశంలో తొలిసారి నుమోనియాకు వ్యాక్సిన్ అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నుమోనియా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపుగా 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు దాదాపుగా 70,000 మంది ఈ నుమోనియా వలన 70,000 మంది మరణిస్తుంటే ఇందులో 17.1% మంది కేవలం ఈ నుమోనియా వ్యాధితోనే మరణిస్తున్నట్లు ఒక అంచనా వేయడం అనేది జరిగింది. అయితే ఈ నుమోనియా వ్యాధిని నిర్మూలించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ నుమోనియా టీకాను న్యూమోసిల్ అనే పేరుతో ప్రవేశపెట్టింది. ఈ పేరు గుర్తుంచుకోండి, న్యూమోసిల్ అనే పేరుతో టీకాను ఎవరు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టీకాను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు కూడా పూర్తి అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు చాలా ఎక్కువగా న్యూమోనియాతో బాధపడడం అనేది జరుగుతుంది. వారికి ఇమ్మీడియట్గా ఈ టీకాను వేయనున్నారు. మన దేశంలో కనుక చూసుకుంటే ప్రతి 1000 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారుల్లో 37 మంది ఈ న్యూమోనియా వ్యాధి వల్లనే మరణిస్తున్నారు. ఈ నెంబర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. న్యూమోనియా వ్యాధి వలన మన దేశంలో 1 ప్రతి 1000 మందిలో 37 మంది మృతి చెందుతున్నారు. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి న్యూమోనియా వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ బిల్ అండ్ మెలిందా గేట్స్ సంస్థలు సంయుక్తంగా ఒక వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దీన్ని పీసీవీ అని అంటారు, న్యూమోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ న్యూమోనియా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ముందుగా ఈ టీకాను వేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ టీకాను వేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న వ్యాక్సిన్లకు సంబంధించి కూడా సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీజీ వ్యాక్సిన్ను టీబీ లేదా క్షయకు ఇస్తున్నారు. అదేవిధంగా ఐపీవీ లేదా ఐవీపీ ఈ వ్యాక్సిన్ను పోలియోకి ఇస్తున్నారు. హైపటైటిస్ బిని కామెర్ల వ్యాధికి ఇస్తున్నారు. పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్ని కోరింత దగ్గు, కంటనచ్చి, ధనుర్వాతం, కామెర్లు, మెడవేపు ఈ వ్యాధులకు ఇస్తున్నారు. ఎంఆర్ అనే వ్యాక్సిన్ తట్టుకు ఇస్తున్నారు. డిపిటి అనే వ్యాక్సిన్ను కోరింత దగ్గు, ధనుర్వాతం, కంఠసర్పి అనే వ్యాధికి ఇస్తున్నారు. జేఈ అనే వ్యాక్సిన్ను మెదడు వాపు, విటమిన్ ఏ లోపం ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్స్ నేమ్ గుర్తుంచుకోండి, ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇసుక బాధ్యత ఎంఎస్టిసికి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇసుకకి సంబంధించి ఇసుక సరఫరాలు మరింతగా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇసుక విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఇసుకను సరఫరా చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఒక శాస్త్రీయమైన విధానంలో ఈ దీన్ని సరఫరా చేసేందుకు ఒక సంస్థకి బాధ్యతను అప్పగించడం అనేది జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే అంశము, మెటల్ క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్. ట్రేడింగ్ కార్పొరేషన్ పేరు గుర్తుంచుకోండి, మెటల్ ట్రేడింగ్ క్రాప్ కార్పొరేషన్. జస్ట్ ఇదొకటే మనకు ఇక్కడ అవసరమైన అంశం. ఇక్కడ ఇసుక సరఫరాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఈ 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించడం అనేది జరిగింది. 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదు అనే అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ వివాదం అనేది జరిగింది. ఇందులో పాత ప్రాజెక్టులైన తెలుగు గంగ, శ్రీశైలం, కొడిగట్టు కాలువ, అదేవిధంగా గాలేరు నగరి, కేసీ కెనాల్ ఆయకట్టు ఏవైతే ఉన్నాయో వీటికి నీటిని సరఫరా చేయడానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల అనే పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది గతంలోనే. అయితే ఈ పథకం అనేది కొత్త ప్రాజెక్టు కాదు అని, ఇది గతంలో ఉన్న ప్రాజెక్టు అని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఒక స్పష్టమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. విభజన చట్టం ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఎత్తిపోతల అనే పథకం ఏదైతే ఉందో దీనికి అనుమతినిచ్చిన అపెక్స్ కౌన్సిల్కు పంపాలని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తిని చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఆయువు తీస్తున్న వాయు కాలుష్యం అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన దేశంలో వాయు కాలుష్యం ద్వారా ఎటువంటి ప్రభావం ఉంది అనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మన 2019వ సంవత్సరంలో ఈ వాయు కాలుష్యం ద్వారా దాదాపుగా 36.6% మంది ఈ శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల బారిన పడడం అనేది జరిగింది. 2019వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది ఈ వాయు కాలుష్యం వల్లనే మరణించడం జరిగింది. ఇది మొత్తం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ ఒక నివేదికను ఇవ్వడం అనేది జరిగింది వాయు కాలుష్యానికి సంబంధించి. అయితే ఈ నివేదికను ల్యాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 1990 నుంచి 2019 మధ్యకాలంలో ఈ వాయు కాలుష్య ప్రభావం అనేది 115% పెరిగింది బహిరంగ ప్రదేశాల్లో. అదే సమయంలో ఇళ్లల్లో ఉన్న వాయు కాలుష్యం అనేది తీవ్రంగా తగ్గింది. వాయు కాలుష్య ప్రభావం వలన దేశంలో దాదాపుగా 36.6% మంది వివిధ రకాల శ్వాసకోశ వ్యాధుల వలన బాధపడడం అనేది జరుగుతుంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఆరోగ్యానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఈ వ్యాధుల బారిన పడ్డ వారి చికిత్స కోసము చేసే వ్యయం ఏదైతే ఉందో ఇది 4 రెట్లు అధికంగా ఉంది మన బడ్జెట్ కేటాయింపుల్లో. ఇక దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా హర్యానా, యూపీ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో గోవాలో చాలా తక్కువగా ఉంది ఈ వాయు కాలుష్యం. మహిళలకు షీ క్యాబ్ పథకం అని తొలిసారిగా సంగారెడ్డిలో ప్రారంభించడం అనేది జరిగింది. షీ క్యాబ్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు అంటే సంగారెడ్డిలో ఈ పైలట్ ప్రాజెక్టుగా తొలిసారిగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షీ క్యాబ్స్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ అనేది గుర్తుంచుకోండి, అదేవిధంగా ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి జిల్లాలో నెక్స్ట్ పాక్కు నాటోయేతర మిత్ర దేశం హోదాను రద్దు చేయండి అమెరికా సర్వప్రతినిధి సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు కనుక తీసుకోవాలంటే ప్రస్తుతం మనకు ఈ నాటోయేతర మిత్ర దేశంలో మొత్తం 17 దేశాలు ఉన్నాయి. గతంలో 2004వ సంవత్సరంలో బుష్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో పాకిస్తాన్ కూడా ఈ నాటోయేతర మిత్ర దేశంలో చేరడం అనేది జరిగింది. దీంతో మొత్తం 17 దేశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పాక్కు ఈ హోదాను రద్దు చేయాలని కూడా అమెరికా సర్వప్రతినిధి సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టామనేది జరిగింది. ఈ హోదాలో అమెరికా నుంచి పాకిస్తాన్ అనేక రకమైన ప్రయోజనాలు పొందిన నేపథ్యంలో ఈ అమెరికా యొక్క అత్యాధునిక రక్షణ పరికరాలు పాకిస్తాన్కి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి హోదా అనేది ఉంటే రక్షణకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రరాజ్యంతో కలిసి పనిచేసే అవకాశం అనేది కూడా పాకిస్తాన్ దేశానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి సహాయం చేయకుండా నాటోయేతర మిత్ర దేశం నుంచి ఏదైతే హోదా ఉందో ఆ హోదాను రద్దు చేయాలని సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఆకాష్ మిసైల్. ఆకాష్ ఈజ్ ఏ మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ అండర్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఆకాష్ ఈజ్ ఏ మిడ్ రేంజ్ సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది
సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని డిఆర్డీఓ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇది దేశీయంగా తయారు చేయడం అనేది జరిగింది ఆకాశ్ మిసైల్ని. కాబట్టి ఇక్కడ మనకు 2 ఓన్లీ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాలా అజర్. కాలా అజర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాలా అజర్ ఈజ్ ఎండమిక్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద విస్క్లర్ లేష్మాన్సిస్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఏ పారాసిటిక్ డిసీజ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి డి. ఇక థర్డ్ స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఇక్కడ మయన్మార్, ఇండియా, ఈ రెండు దేశాలు సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఏకేఎస్ఐఏఎస్ యూపీఎస్సీ కోచింగ్లో భాగంగా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆఫ్లైన్ బ్యాచ్. ఇందులో మనకు ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు జనరల్ ఫిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు టీచర్, వీటికి ఆప్షనల్స్ను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ సిరీస్లో ఫిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్. This video is brought to you by AKSIAS.